హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరవింద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్నాలజీస్. ఫ్రెండ్స్, ఇవచ్చరికి పీటన్ బేస్ బడ్స్ B21. సో ఈరోజు వీడియోలో దీని యొక్క అన్బాక్సింగ్ అలాగే ఇనీషియల్ ఇంప్రెషన్స్ అలాగే దీని యొక్క రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. సో ఇవి నేను 800 రూపీస్కి అయితే అమెజాన్లో పర్చేస్ చేశాను. సో 1 వీక్ నుంచి అయితే వీటిని వాడుతున్నాను నేను. సో ఈ వీడియోలో దీని యొక్క ఫుల్ రివ్యూ అయితే మీకు ఇస్తాను. సో 800 రూపీస్కి ఇది వర్తా కాదని అయితే నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే దీని యొక్క అన్బాక్సింగ్ చూడండి, ఆ తర్వాత అయితే రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రంట్ సైడ్ వచ్చరికి పీటన్ బేస్ బడ్స్ B21 బాక్స్ అయితే. సో ఫ్రంట్ సైడ్ అయితే ఇలా ఉంది. సో రైట్ సైడ్ కొంచెం స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఇది బ్లూటూత్ వర్షన్ 5.2తో వస్తుంది. అలాగే 10mm డైనమిక్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. 24 అవర్స్ ప్లే టైమ్ అయితే వస్తుంది అని చెప్తున్నారు. సో ఇవైతే కొన్ని స్పెక్స్ అనమాట. సో ఇప్పుడు బాక్స్ అయితే ఓపెన్ చేసి లోపల కంటెంట్స్ ఏమున్నాయి చూద్దాం. ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మనకైతే యూజర్ మాన్యువల్ అయితే వస్తుంది. సో వీళ్ళు యూజర్ మాన్యువల్ అనేది పేపర్ వర్క్లు కాకుండా మనకు ఒక క్యూఆర్ కోడ్లు అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చరికి మనకి ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ ఇచ్చారు. స్మాల్ సైజ్ అలాగే లార్జ్ సైజ్, మీడియం సైజ్ మనకి బడ్స్కి అయితే ఉంటాయి. సో అలాగే ఒక టైప్ సి కేబుల్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చరికి మనకి బడ్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే పీటన్ బేస్ బడ్స్ B21 కేస్ అనమాట. సో ఫ్రంట్ సైడ్ అయితే లుక్ అయితే ఎలా ఉంటుంది. సో బ్యాక్ సైడ్ అయితే ఎలా ఉంటుంది. సో ఫ్రంట్ సైడ్ మనకి పీటన్ అనేది మెన్షన్ చేసింది. సో ఇంకా మనం ఈ కేస్ అనేది ఓపెన్ చేస్తే సో లోపల మనకైతే బడ్స్ అయితే ఉన్నాయి. సో ఈ బడ్స్ కూడా మనకి చాలా చిన్నగా ఉన్నాయి. ఇక్కడ మీకు లెఫ్ట్ అండ్ రైట్ అయితే మెన్షన్ చేసి ఉంచారు. ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ చూసారు కదా. ఇప్పుడు దీని యొక్క రివ్యూ గురించి అయితే మాట్లాడుకుందాం. సో నేను వీటిని ఒక 1 వీక్ నుంచి అయితే వాడుతున్నాను. సో ఇప్పుడు వీటి యొక్క రివ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటాను. 1 వీక్ లేటర్ ఫస్ట్ వీటి యొక్క డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇవి మనకైతే కేస్ అయితే చూడడానికి చాలా చిన్నగా అయితే ఉంది. సో ఇంత చిన్నగా ఉన్న వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీరు పాకెట్లో పెట్టుకున్నా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. మీ పాకెట్లో పెట్టుకున్నా కానీ మీకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కేస్ ఓపెన్ చేస్తే మనకి కేసులో అలాగే బడ్స్కి అయితే గ్రీన్ కలర్ ఎల్ఈడి అయితే ఉంటుంది. సో డిజైన్ పరంగా ఇది కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. సో పర్సనల్గా అయితే నాకు అంత అనిపించలేదు, కాకపోతే పర్లేదు, బాగానే ఉంది డిజైన్ అనేది. అయితే బడ్స్ ఉన్నాయి. సో బడ్స్ కూడా మనకి చాలా చిన్నగా అయితే ఉన్నాయి. సో చాలా కంఫర్ట్గా ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మీకు దీనికి కూడా ఒక లైట్ అయితే ఉంది. సో మీరు ఇయర్లో పెట్టుకున్నప్పుడు అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో మీకు ఇన్ ఇయర్ టైప్ అయితే వస్తున్నాయి. సో బడ్స్ కూడా చాలా చిన్నగా ఉండడం వల్ల మీకు అయితే చాలా బాగుంటుంది కంఫర్ట్ అనేది. సో బిల్డ్ క్వాలిటీ అనేది చాలా యావరేజ్గా అయితే ఉంది. సో నాట్ దట్ గ్రేట్ అనమాట. సో పర్లేదు, బాగానే ఉంది. సో ఏదైతే ఈ లిడ్ ఉంది, సో క్యాప్ ఉంది, సో దీని క్వాలిటీ ఇంకొంచెం పెంచితే బాగుండేది. సో ఇది కొంచెం అంత క్వాలిటీగా అయితే అనిపించలేదు. ఇది ఒకటి మైనస్ అనిపించింది నాకు. సో ఇంకా మిగతా కేసు అన్నీ చూసుకుంటే చాలా బాగున్నాయి. సో బడ్స్ బిల్డ్ క్వాలిటీ కూడా పర్లేదు, చాలా బాగుంది. సో ఆ ప్రైస్కి అయితే ఓకే అని చెప్పొచ్చు. సో బడ్స్ క్వాలిటీ కావచ్చు, బడ్స్ యొక్క బిల్డ్ క్వాలిటీ కావచ్చు, అన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఈ యొక్క ఏదైతే ఈ లిడ్ ఉందో, సో ఈ క్యాప్ అనేది, సో ఇది కూడా కొంచెం బెటర్గా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. సో అంతకుమించి ఇంకా బిల్డ్ క్వాలిటీలో ఎటువంటి లోపాలు అయితే లేవు. సో అవే అనమాట. సో కొంచెం సరి చేస్తే బాగుండేది, ఇది కొంచెం క్వాలిటీగా ఇచ్చుంటే బాగుండేది అనిపించింది అంతే. సో ఇప్పుడు దీని యొక్క సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం సౌండ్ క్వాలిటీ అనేది పర్లేదు, బాగానే ఉంది. వాల్యూమ్ అనేది చాలా తక్కువగా ఉంది. సో మీరు 100% వాల్యూమ్లో పెట్టుకొని కూడా మీరు అయితే సాంగ్స్ అయితే వినొచ్చు. సో వాల్యూమ్ అనేది ఇంకొంచెం పెంచితే బాగుండనిపించింది. సో అలాగే బేస్ అనేది కొంచెం ఫ్లాట్గా అయితే ఉంది. సో బేస్ అనేది అంత ఎక్కువగా అయితే లేదు. ఎవరైతే బేస్ లెవెల్స్ ఉన్నారో సో వాళ్ళకి ఏవైతే సెట్ కావు. సో మిగతా వోకల్స్ కానీ ట్రిబుల్స్ కానీ మిడ్స్ కానీ హైస్ కానీ చూసుకుంటే అన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. సో ఇన్స్ట్రుమెంటల్స్ అయితే అంత క్లారిటీగా అయితే లేవు. సో పర్లేదు, బాగానే ఉన్నాయి. సో వోకల్స్ కానీ మిగతా ట్రిబుల్స్ అన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి, యావరేజ్గా అయితే ఉన్నాయి. సో వీళ్ళు సౌండ్ క్వాలిటీని కొంచెం ఇంక్రీజ్ చేసి అలాగే బేస్ అనేది కొంచెం పెంచితే చాలా బాగుందనిపించింది. సో ఇంతకుముందు కూడా నేను పీటన్ బేస్ బడ్స్ సంబంధించిన ఒక వీడియో చేశాను. సో అది కూడా వేరే అన్బాక్సింగ్ అది. సో ఆ పీటన్ బేస్ బడ్స్ చాలా బేస్ వస్తాయి అన్నమాట అవి. సో దాంతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో అవి అరౌండ్ కూడా మనకి 1000 రూపాయలలోకి వచ్చాయి అవి కూడా. సో కాకపోతే వాడంత క్వాలిటీ బేస్ అయితే లేదు. సో బేస్ అనేది చాలా తక్కువగా ఉంది. సో సౌండ్ అనేది ఓవరాల్గా అయితే పర్లేదు, 800 రూపాయలకి అయితే మనం తీసుకోవచ్చు. సో కాకపోతే కొంతమంది బేస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో బేస్ ఎవరైతే కావాలనుకుంటారో సో వాళ్ళకైతే బేస్ అనేది అంత లేదు. సో అలాగే ట్రిపుల్స్ కావచ్చు, వోకల్స్ అన్నీ పర్లేదు. సో వాల్యూమ్ అనేది కొంచెం పెంచితే బాగుంది అనిపించింది. సో ఇదన్నమాట దీని యొక్క సౌండ్ క్వాలిటీ అనేది. సో ఓవరాల్గా మీకు బేస్ అనేది అంత అవసరం లేదు. సో బ్యాలెన్స్డ్ సౌండ్ కావాలనుకుంటే మాత్రం సో దీన్ని మీరు పర్చేస్ చేయొచ్చు. ఎందుకంటే ఇది మనకి 800 రూపాయలకే వస్తుంది. సో 800 రూపీస్కి అయితే వాల్యూ ఫర్ మనీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి 800 రూపాయలకి ఇంత తక్కువలో బడ్స్ అయితే రావు. సో వచ్చినా కానీ వాటి క్వాలిటీ అంతా బాగోదు. సో పీటర్ నుంచి అయితే మనకి 800 రూపీస్కి అయితే వస్తున్నాయి కాబట్టి సో వీటైతే మీరు పర్చేస్ చేయొచ్చు, చాలా బాగుంటాయి. 800 రూపీస్కి దీన్ని పర్చేస్ చేయచ్చా లేదంటే మాత్రం స్ట్రిక్ట్లీ మీ బడ్జెట్ 800 రూపాయలు అనుకుంటే మాత్రం దీన్ని పర్చేస్ చేయండి. సో లేకపోతే వేరే వాటికి అయితే వెళ్ళిపోండి. సో మీ బడ్జెట్ ఎక్కువ ఉంటే సో వేరే అయితే తీసుకోండి. సో మీ బడ్జెట్ అనేది ఓన్లీ 800 రూపీస్ మాత్రమే అనుకుంటే మాత్రం దీన్ని తీసుకోండి. సో అవి మీకు ఆఫర్లో 600కి 500 కూడా రావచ్చు ఒకసారి చెక్ చేసుకోండి ఆఫర్స్ ఉన్నప్పుడు. సో ఆ టైంలో మీరు ఇంకా తక్కువకైతే పర్చేస్ చేయొచ్చు.
సో అప్పుడైతే మీ మనీ అయితే సేవ్ అవుతాయి. సో ఇదన్నమాట ఓవరాల్గా నా రివ్యూ అనేది సో పీథన్ బేస్ ఫర్ స్పీడ్ 21 అయితే. సో మీకు వీడియో అనేది ఎలా అనిపించిన కామెంట్ చేయండి, వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి వీడియోతో మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నచ్చిన నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. సో అప్పుడే నేను ఒక కొత్త వీడియో అప్లోడ్ చేయడం మీరు నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు అనమాట. సర్వసానికి భావ్యం అండ్ జై హింద్.